క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏపీ క్యాబినెట్లో మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. నారా లోకేష్కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, సమాచార శాఖలు కేటాయించారు. కళా వెంకట్రావుకు విద్యుత్ శాఖ, కేఈ కృష్ణమూర్తికి రెవెన్యూ, స్టాంపులు, అమర్నాథ్ రెడ్డికి పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, అచ్చెన్నాయుడికి రవాణా, ఆదినారాయణ రెడ్డికి మార్కెటింగ్, అయ్యన్న పాత్రుడు రోడ్లు, భవనాలు, జవహర్కు ఎక్సైజ్, కొల్లు రవీంద్రకు న్యాయశాఖ కేటాయించారు. యనమలకు ఆర్థిక, వాణిజ్య పన్నులు, కళా వెంకట్రావుకు విద్యుత్ శాఖ, గంటా శ్రీనివాస్కు విద్యాశాఖ, జవహర్కు ఎక్సైజ్ శాఖ కేటాయించారు. దేవినేని ఉమాకు నీటిపారుదల శాఖ, పితానికి కార్మిక శాఖ, ఉపాధి కల్పన శాఖ, భూమ అఖిలప్రియకు పర్యాటక శాఖ, తెలుగు భాషా సాంస్కృతిక శాఖలను కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రతిపాటి పుల్లారావుకు శాఖను మార్చి పౌర సరఫరాల శాఖను కేటాయించారు. ఇక పరిటాల సునీతకు శిశు సంక్షేమం, సెర్పు శాఖలను కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.